హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి సిద్రా హాస్పిటల్, ఖతార్లో ఒక ఫేమస్ హాస్పిటల్ ఇది. చూపిస్తాను రండి, వ్యూ ఎలా ఉందో హాస్పిటల్ ఈ ఖతార్లో. ఇదైతే నిజంగా నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా అమేజింగ్గా అనిపించింది అన్నమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్ అండ్ మెటర్నిక్ హాస్పిటల్ అన్నమాట. చూడండి, ఇక్కడ ఈ పిక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే బేబీ మన స్టమక్లో ఫామ్ అయినప్పటి నుంచి అండ్ ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుంది అండ్ సెకండ్ మంత్లో ఎలా ఉంటుంది, థర్డ్ మంత్లో అలా స్టేజెస్ ఉంటాయి కదా, సో అవి మన స్టమక్లో ఎలా పెరుగుతుంది, బేబీ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా డెవలపింగ్ ఉంటుంది బేబీ అనే అనేసి ఇక్కడ చూడండి ఎంత మంచి ఈ పిక్స్ చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట. సో ఇలా మన ఒక ఉమెన్ స్టమక్లో బేబీ ఇలా ఫామ్ అవుతుందా అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది అన్నమాట. సో చూడండి ఎంత బాగుందో వాళ్ళ, అంటే బేబీ డెవలప్ ఎలా ఉంటుంది ఫస్ట్ స్టేజ్, అంటే 9 మంత్స్కి 8 మంత్స్కి ఎలా ఉంటుంది బేబీ, ఏ డైరెక్షన్లో ఉంటుంది అని మొత్తం చూపిస్తారు. అండ్ లాస్ట్ వచ్చేసి బార్న్, న్యూ బార్న్ బేబీ. చూడసారా బేబీని కూడా చూపించారు. నిజంగా అయితే ఇది మాత్రం చాలా అమేజింగ్ అన్నమాట. నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు ఇది హాస్పిటల్లా అనిపించింది, అంత బాగుంది హాస్పిటల్. చూసారు కదా అక్కడ 3 పిల్లర్స్ వచ్చేసి ఎంత, అంటే ఒక లుక్ ఉందన్నమాట హాస్పిటల్. నిజంగా ఇదైతే ఖతార్లోనే ఒక ఫేమస్ హాస్పిటల్ అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇక్కడికి ఖతార్లో కానీ వస్తే ఒకసారి ఈ హాస్పిటల్ని విజిట్ చేయండి. ఫ్రంట్ మాత్రమే అసలు చాలా బాగుంది, చాలామంది వస్తుంటారు ఇక్కడ విజిట్ చేయడానికి. ఆ వాటర్ ఫాల్స్ కానీ మొత్తం అంతా చాలా బాగుందన్నమాట ఈ హాస్పిటల్లో. ఇది వచ్చేసి కొంచెం లోపల, ఇది వచ్చేసి నైట్ టైం అన్నమాట. అయితే చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట ఆ వాటర్ ఫాల్స్ కానీ, నిజంగా చాలా బాగుంది. మేము మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ రివర్స్లో వెళ్తున్నాము. ఇప్పుడు నేను బేబీస్ ఎలా ఫామ్ అవుతాయో చూపించాను కదా, అది రివర్స్లో నుంచి వెళ్తున్నాము అన్నమాట. వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్తున్నాము అక్కడి నుంచి. ఇక్కడ ఎందుకో రోడ్స్ అనేవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మనం ఇది అదే రూట్లో వచ్చినట్లుంటుంది కానీ ఆ రూట్ కాదు. చాలా కన్ఫ్యూజ్ అన్నమాట ఇక్కడ మాత్రం. నిజంగా నేను ఇంటికి రావాలంటే ఒకదాన్నే వస్తే అసలు రాలేనేమో. చాలా ఎండగా ఉంది ఇక్కడ, అసలు ఇప్పుడు కూడా ఎండ తగ్గలేదండి. 40 డిగ్రీస్లో ఉంది ఇప్పుడు కూడా ఎండ. ఇది వచ్చేసి హాస్పిటల్ అయిపోయిన తర్వాత రిటర్న్లో, ఇది దోహా అన్నమాట, దోహా ఖతార్. చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. నిజంగా ఇదైతే చాలా మంచిగా అనిపించింది నాకు. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మేము వచ్చేసరికి గ్రీన్ సిగ్నల్ పడింది, లేకపోతే ఎంతసేపు వెయిట్ చేయాలో అక్కడ సిగ్నల్ దగ్గర. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
అండ్ నేను ఫస్ట్ చూపించిన వ్యూ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్.